అందరికీ నమస్తే. నేను మీ ముత్తిరెడ్డి వీరయ్య, షార్ట్ కట్ సాత. ఇప్పుడు కీలకమైన ప్రశ్నకి మీకు ఆన్సర్ చెప్పబోతున్నాను. ఒక్కటే ఫ్యాకల్టీ మొత్తం సిలబస్ని చెప్పడం వల్ల లాభం జరుగుతుందా? జేఎల్ మ్యాథమెటిక్స్ 11 యూనిట్స్ ఉన్నాయి, టీజీటి పీజీటి మ్యాథమెటిక్స్ కంటెంట్ 10 యూనిట్స్ ఉన్నాయి, 10 మెంబర్స్ లేదా 11 మెంబర్స్ ఫ్యాకల్టీలుగా వర్క్ చేయడం వల్ల విద్యార్థులకి ఎక్కువ లాభం జరుగుతుందా? ఇది ప్రశ్న. చాలామంది విద్యార్థులు నన్ను ఈ ప్రశ్నకు ఆన్సర్ అడిగారు. ఈ ప్రశ్నకి చాలా చూడచక్కని ఆన్సర్. నాకున్న అవగాహన మేరకు 20 సంవత్సరాల కాంపిటేటివ్ వ్యవస్థలో పనిచేస్తున్న ఆలోచనతోని మీకు తెలియపరచాలనుకుంటున్నాను. మిత్రమా వ్యక్తిత్వ వికాస నిపుణులను అడగండి, ఒక విజయం సాధించడానికి ఎలాంటి అంశాలు కావాలో రెగ్యులర్గా చెప్పే టీచర్స్ని అడగండి. అనుభవం ఉన్న ఏ వ్యక్తి అయినా సింగిల్ వర్డ్లో చెప్తాడు ఈ ఆన్సర్. ఒక్క వ్యక్తి ఆ పాఠాన్ని చెప్పడం వల్ల, ఆ సబ్జెక్ట్ని నేర్పడం వల్ల సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది అని. 10 మందిలో పాము సావదు, ఇది పాత సామెతని. ఇక్కడ 10 మంది 10 రకాల ఆలోచనలని విద్యార్థులకు కల్పించే అవకాశం ఉంటుంది. 10 మంది 10 రకాల ఆలోచనలతో పాటు 10 రకాల వేవ్ మెథడ్, అంటే ఒక్క ఫ్యాకల్టీకి ఒక్కో మెథడ్ ఉంటుంది, ఒక్కొక్క ఫ్యాకల్టీ ఒక్కొక్క వే ఆఫ్ టీచింగ్ ఉంటుంది. ఆ 10 రకాల వే ఆఫ్ టీచింగ్ని ఆ విద్యార్థి మీద రుద్దడం వల్ల విద్యార్థి ఎక్కువగా కన్ఫ్యూజన్కి గురయ్యే అవకాశం ఉంది, ఎక్కువ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. ఒకటే ఫ్యాకల్టీ ఒక సబ్జెక్ట్లో రాణించిన వ్యక్తి యాజ్ ఫర్ సైకాలజీ ప్రకారం కూడా మరో సబ్జెక్ట్లో కూడా రాణించగలరు. అద్భుతంగా ఒక సబ్జెక్ట్ని అద్భుతంగా బోధించిన వ్యక్తి మరొక సబ్జెక్ట్ని కూడా అనుసంధానం ఉన్న సబ్జెక్టుని అద్భుతంగా బోధించగలరు అనేది వాదన మీ అందరికీ తెలుసు. కానీ మిత్రమా, ఇది ఇక్కడ మ్యాథమెటిక్స్ అంతా ఒక్కటే కోచింగ్, ఇదంతా ఒక్కటే కంటెంట్. ఇది ఇతను మ్యాథమెటిక్స్లో ఎక్స్పర్ట్, ఇతను సోషల్ స్టడీస్లో ఎక్స్పర్ట్, ఇతను సైన్స్లో ఎక్స్పర్ట్. ఎందుకంటున్నారు, ఒక మ్యాథమెటిక్స్లో ఎక్స్పర్ట్ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఇది టీచ్ చేయగలడు, అద్భుతంగా దీన్ని ముందుకు తీసుకోపోగలుగుతారు. ఇంకొక మాట ఏంటంటే, ఆ ఫ్యాకల్టీకి ఫెయిల్యూర్ కావచ్చు సక్సెస్ కావచ్చు ఆ ఒక్క వ్యక్తికే చెందుతుంది కాబట్టి ఒంట్లో భయం కూడా ఉంటుంది. అసలు నా కోచింగ్ సెంటర్కి ఇన్ని ర్యాంకులు రావడానికి, ఇన్ని సంవత్సరాలు నాకు ఇంత పేరు రావడానికి నేను ఒక్క ఫ్యాకల్టీనే వర్క్ చేయడమే కారణం. ఎందుకు అంటే ప్రతి ఎగ్జామ్కి ముందు మనం ఖచ్చితంగా దానికి చాలా ఎక్సర్సైజ్ చేస్తాము, ఒక్క బిట్టు కూడా పోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే దాని సక్సెస్ కావచ్చు ఫెయిల్యూర్ కావచ్చు అది మనమేనే ప్రభావం చూపుతుంది కాబట్టి, మన బ్రాండ్ అనేది దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి. కాబట్టి మిత్రమా, అదే 10 మందిలో ఇందాక నేను చెప్పాను 10 మందిలో పాము చావదు అని. కాబట్టి మిత్రులారా, అసలు ఒక ఫ్యాకల్టీకి చెప్పేటప్పుడు కాంపిటేటివ్ చెప్పే అనుభవం కూడా ఉండాలి కదా, కాంపిటేటివ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా. కాంపిటేటివ్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఏ బిట్ వస్తుంది ఏ బిట్ రాదు, బిట్ని ఎలా ప్రశ్నిస్తారు, అసలు బిట్ని అడిగినప్పుడు మనం ఎలా స్పందించాల్సిన అవసరం ఉంటుంది, దాని మీద అనుభవం ఉండాలి కదా. కాబట్టి మిత్రులారా, మీకు నేను చాలా స్పష్టంగా తెలియపరచాలనుకుంటున్నాను. సో కాంపిటేటివ్ సబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కాదండి, ఎక్కడ ర్యాంకు, ఏదైనా కోచింగ్ సెంటర్కి ర్యాంకు వచ్చింది అబ్జర్వ్ చేయండి. ఏదైనా కోచింగ్ సెంటర్కి అద్భుతమైన జాబులు సాధించిన విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడ ఖచ్చితంగా ఫ్యాకల్టీ సింగిల్ వ్యక్తి
ఖచ్చితంగా ఎక్కువ హార్డ్ వర్క్ చేసి ఉంటాడు, సింగిల్ వ్యక్తి మీదే డిపెండ్ అయి ఉంటుంది. సరే అది వేరే విషయం, రకరకాల కోచింగ్ సెంటర్లకు పోయిన పిల్లల పేర్లు వేసుకొని అది కొంత ముందుకు పోవడం అనేది వాళ్ళ దౌర్భాగ్య స్థితికి అది కారణము. కాబట్టి మిత్రులారా, నువ్వు ఒక యాస్పరెంట్గా బాగా గమనించుకో. సో బాగా గమనించుకో, ఒక్కటే వే ఆఫ్ మెథడ్లో, ఒక్కటే వే ఆఫ్ మెథడ్లో విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చేసే విధంగా నువ్వు తయారు కావాల్సిన అవసరం నీకు ఖచ్చితంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చెయ్యి.